नमस्ते ఇక తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా హైదరాబాద్ కు సంబంధించి ఓల్డ్ సిటీ ఫుల్ రష్ రంజాన్ పండుగ సందర్భంగా ఓల్డ్ సిటీ రద్దీగా మారింది విద్యుత్ కాంతులతోటి దగదగా మెరిసిపోతా ఉన్నది షాపింగ్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు పాతబస్తీకి రావడంతో మదీనా నుంచి లాల్ దర్వాజా వరకు జనంతోటి కిక్కిరిసిపోయింది సాంప్రదాయ దుస్తులన్నీ లభించే పాతబస్తీలో షాపింగ్ చేసేందుకు ముస్లింలు ఉత్సాహం కనబరిచిరు దీంతోటి దుస్తులు నగలు అత్తరు బిర్యానీ హలీం షాపులు సందడిగా మారిపోయింది మొత్తంగా పాతబస్తీ లోపల రంజాన్ షాపింగ్ సందడి నెలకొన్నది మదీనా నుంచి లాల్ దర్వాజా వరకు మొత్తం కూడా జనమే జనం విద్యుత్ కాంతులతోటి దగదగా మెరిసిపోతున్నటువంటి చార్మినార్ తెల్లవారు జాం వరకు షాపింగ్ ఉంటది ఇక్కడ అన్ని షాపులు అప్పటి వరకు తెరిచే ఉంటాయి ఇది మొత్తంగా పాదవస్తి లోపల రంజాన్ పండుగకు సంబంధించి షాపింగ్ సందడి నెలకొన్నదంట కూడా హైదరాబాద్ సంబంధించిన ఒక వార్త అలరించిన నిత్యవరంగ ప్రవేశం ఇక చెత్తబండకు నో ఇన్సూరెన్స్ మొత్తం వాహనాలు 444 సగాని పైగా కాలం చేయలేనివే మోటార్ వెహికల్ చట్టానికి తూట్లు ఇది ఇక చెత్త బండ్లకు నో ఇన్సూరెన్స్ పుసుకులో మన బండి ఎక్కడైనా కనబడితే ట్రాఫిక్ పోలీస్ అన్నలు ఏం చేస్తారు ఇక దాని మీద ఏం పాత ఎప్పటిప్పటి ఏమేమి ఉన్నాయి ఇన్సూరెన్స్ ఏ కాగితాలు చూపించినా ఇంకో కాగితం లేదని చెప్పేసి చెకింగ్ చేస్తారు కదా అట్లా 444 బండ్లకు చెత్త బండ్లకు నో ఇన్సూరెన్స్ కాలం చెల్లిన సగానికి పైగా వాటిలో ఈ పోదాడ పోదాడ రేకులు ఊసి పడతాయి అట్లాంటి బండ్లు ఉన్నాయి వాటిని మాత్రం చూసున్నట్టు వెళ్ళిపోతారు ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఏళ్ళుగా ఒకే చోట పాతుకుపోయిన ఎస్ఓటీ పోలీసులు పైరవీలతోని విధుల పొడగింపు సాధారణ బదిలీలకు స్వస్తి అక్రమార్కులతో లోపాయికార ఒప్పందాలు ఇది ఎస్ఓటీ పోలీసుల పరిస్థితి ఇక్కడ ఎస్ఓటీ పోలీసులు ఒకే చోటగా ఏళ్ళుగా విధులు నిర్వర్తిస్తున్నారు బదిలీ చేపట్టకపోవడంతో పోలీస్ శాఖపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బెట్టింగ్ జూదం గంజాయి రేషన్ బియ్యం సరఫరా గుట్కా వంటి కీలక విధులు నిర్వహించే ఎస్ఓటీ పోలీసులపైన నిఘా ఉండడం లేదనేటువంటి ఆరోపణలు ఉన్నాయి దీంతో ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏళ్ళకు తరబడి ఆన్నే ఉంటే పరిచయాలు పెరుగుతాయి ఆ దందా కూడా అట్లే నడుస్తుంది సాధారణ బదిలీల ప్రకారం 3 ఏళ్ళు దాటితే స్థాన చలనం చేయాలి ముఖ్యంగా పోలీస్ రెవెన్యూ విభాగాల్లో తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది కానీ ఎస్ఓటీ పోలీసులు ఒకే దగ్గర ఏళ్ళుగా విధులు నిర్వర్తించి అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి అక్రమార్కులతో లోపాయికార ఒప్పందాలు చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి దీంతో అందుకే హైదరాబాద్ మొత్తం డ్రగ్ లేకుండా చేస్తాం మొత్తం ఇక్కడ గంజాయి లేకుండా చేస్తాం అని చెప్పి ఎన్నిసార్లు ప్రకటించినప్పటికీ ఇట్లా ఏదైతే దొంగలతోటి లోపాయికార ఒప్పందం చేసుకొని కొద్ది మంది చేస్తున్నటువంటి తంతి ఇది దీంతో వీళ్ళ బదిలీలు ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు బదిలీలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇదే వీళ్ళ వల్లనే వాళ్ళు యథేచ్ఛగా ఆ దందా నడుస్తూ ఉంటుంది గాలివాన బీభత్సం నేల కొరిగిన ధ్వజస్తంభం పాలి హౌజులు అస్తవ్యస్తం విరిగిపడిన చెట్లు కొట్టుకుపోయిన రేకులు పరిగిలో చైన్ స్నాచింగ్ బైక్ పై వచ్చి చోరీ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన దుండగులు కంకెర పోసిలు వదిలేసిర్రు అద్వానంగా రావిచేడు మధ్యలకుంట రోడ్డు తండాకు వెళ్లాలంటే జంకుతున్న జనం పట్టించుకొని అధికారులు ప్రజాప్రతినిధులు రోడ్ల పరిస్థితి అట్లున్నది ఇక మెదక్కు సంబంధించి సిద్దిపేట సిగలో మరో మణిహారం 25 కోట్లతో శిల్పారామ నిర్మాణం నేడు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన ఇక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా సిద్దిపేట సిగలో మరో మణిహారం చేరనున్నది ఇది పర్యాటక ప్రాంతంగా ఏం లేని అక్కడ మొత్తంగా సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా చేస్తూ ఉన్నారు మాది మలుగు జిల్లా లోపల రామప్పకు సంబంధించినటువంటి అక్కడ యునెస్కో గుర్తింపు ఉన్నటువంటి వాటిని కూడా పట్టించుకుంటలేదు ప్రభుత్వం అనేక ఆరోపణలు ఉన్నాయి మొన్నటి మొన్న వేడుకలు కూడా జరిపారు ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ఆలయ పరిసర ప్రాంతాల లోపల అద్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక దీంతో మళ్ళొక ఉద్యమాలు ఏదైతే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు బాగుపడాలి అన్ని జిల్లాల లోపల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందే విధంగా ఏదైతే ఎక్కడైతే కొన్ని కొన్ని ఉన్నాయో చూడదగిన ప్రదేశాలు అంతటా కూడా డెవలప్మెంట్ చేయాలి లేకపోతే మళ్ళా
మన ఉద్యమాలు స్టార్ట్ అయితే ఇక దాంతో మంత్రి హరీష్ రావు ఆరు నిమిషాలు శ్రమిస్తున్నారు అంటూ కూడా ఇవాళ సిద్దిపేట సిగలోపల మరో మణిహారం అంతట కూడా డెవలప్‌మెంట్ చేసి ఓన్లీ సిద్దిపేట అనే కాదు సిరిసిల్ల అనే కాదు ఇంకా నిజామాబాద్ అంటే ఈ కొన్ని కొన్ని ప్రాంతాలు కాకుండా తెలంగాణ అంతట కూడా సహజ వనరులు ఉన్నాయి వారసత్వ కట్టడాలు ఉన్నాయి వాటి దగ్గర కూడా కొంత డెవలప్‌మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ సమాజం కోరుకుంటా ఉన్నది ఇక రికార్డు స్థాయిలో పొద్దుతిరుగుడు కొనుగోలు మరో 15000 క్వింటాల సేకరణకు అనుమతి మార్కెట్ కమిటీ చైర్మన్ మత్స విజిత వేణుగోపాల్ రెడ్డి జిల్లాలో అందుబాటులో కోవిడ్ బూస్టర్ డోస్ సిద్దిపేట డిఎంహెచ్ఓ డాక్టర్ కాశీనాథ్ గంగా జమున తెహజీబుకు ప్రతీక తెలంగాణ సోదర భావంతో అందరం ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ ముస్లింలకు ఇఫ్తార్ విందు మంజీరా పులకింత నేటి నుంచి మంజీరా పుష్కరాలు భారీ ఎత్తున ఏర్పాట్లు తరలి రానున్న భక్తులు పుణ్య స్నానం ఆచరించనున్న ప్రముఖులు లోక కళ్యాణం కోసమే కుంభమేళ నది స్నానంతో మోక్షం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి సాధు సంతులు భక్తులు ఏర్పాట్లను అధికార యంత్రాంగం సమీక్షించిన కలెక్టర్ డాక్టర్ శరత్ సందర్శించిన మంత్రి హరీష్ రావు సిద్దిపేట బాగుపడాలి అన్ని జిల్లాలు కూడా మంచిగా ఉండాలి గతుకుల గజ్వేల్ బతుకుల నిలయంగా మారింది మరో 60 ఏళ్ల ముందు నిలిచి మరో 60 ఏళ్ల ముందు నిలిచింది సీఎం కేసీఆర్ గజమాలల అల్లిండ్రు మరోసారి పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యత కార్యకర్తలదే రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హరీష్ రావు సార్కున్నట్టు యువల నియోజకవర్గాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలనేటువంటి ఆ సోయి ఆలోచన ఆ సార్కున్నట్లుగా మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి ఆయా జిల్లా లోపల డెవలప్మెంట్ చేస్తే హరీష్ రావు సార్ లెక్క అందరికీ మంచి పేరు కూడా వస్తుంది నల్గొండ జిల్లాకు సంబంధించి సార్ రూటే సపరేటు ఫోన్ ఎత్తాడు సూచ్ చేయడు అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు మత్స్యశాఖ కార్యాలయం అవినీతిమయం ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ ఉద్యోగం ఉన్నప్పుడే సంపాదించుకోవాలని బాస్ సూచన జడ్పీ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఇది సూర్యాపేట మత్స్యశాఖ కార్యాలయం అవినీతికి కేరాఫ్గా మారింది కార్యాలయ సిబ్బంది ప్రతి పనికి ఒక రేటును ఖరారు చేసి వసూలు చేస్తున్నారని మత్స్యకారులు వాపోతున్నారు వాళ్ళు చెప్పినంత ఇస్తేనే పని పూర్తవుతుందని లేకపోతే సొసైటీలకు సంబంధించిన ఫైల్స్ బీర్వా నుంచి బయటకు కూడా తీయరట కార్యాలయ సిబ్బందిది ఓ తీరైతే బాస్ రూట్ సపరేటు బాస్ ప్రవర్తన సామాన్య ప్రజలకు ప్రజాప్రతినిధులకు అసహనం పుట్టిస్తున్నది అధికారి కార్యాలయంలో కనిపించడు ఫోన్లకు స్పందించడు ఎప్పుడు కార్యాలయానికి వస్తాడో సిబ్బందికి కూడా తెలియదు చేప పిల్లల సరఫరా చేసే కాంట్రాక్టర్లను మొదలుకొని చేపలు పట్టే కాంట్రాక్టర్ వరకు ఏ ఒక్కరిని కూడా వదలకుండా పెద్దసారు దండిగా డబ్బులను వసూలు చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఉద్యోగం ఉన్నప్పుడు దండిగా పైసలు సంపాదించుకోవాలి అని చెప్పేసి ఆయన కింది స్థాయి ఉద్యోగులకు కూడా ఉచిత సలహాలు ఇస్తున్నాడంటే అతని అక్రమ సంపాదన ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవాలి బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం పెండింగ్ కేసులు లేకుండా చూడాలి కోర్టుల తీర్పులతో శిక్షణ శాతం పెరిగేలాగా కృషి చేయాలి నేర సమీక్షలో నల్గొండ ఎస్పీ అపూర్వరావు గర్భిణీలు పేర్లు నమోదు చేసుకోవాలి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తుంగతుర్తిలో భారీ వర్షం తడిసి ముద్దైన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల అవస్థలు గందికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి పంటలు కోసి పెట్టిరు కొనుగోలు కేంద్రాలు గనక తొందరగా ఏర్పాటు చేస్తే ఇప్పటికి అమ్ముకొని ఇంట్లో పడేటోళ్ళు రైతులు ఆరిగాలం కష్టపడ్డటువంటి ఈ తంతు మొత్తం కూడా నిన్నటి వర్షానికి తడిసిపోయిన ధాన్యం ఇక రైతుల కోసం వర్ణనాతీతం ఈద్ ముబారక్ నేడు రంజాన్ కనిపించిన నిలవంక ముగిసిన ఉపవాస దీక్షలు ఖమ్మంకు సంబంధించి కర్ణాటక తర్వాతే పార్టీ మార్పు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి నిన్న తాడేపల్లి గూడెంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత తన గాడ్ ఫాదర్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కర్ణాటక ఎన్నికల తర్వాతే తన ఏదైతే ఏ పార్టీలో చేరబోతున్నాను అనేది చెప్తా అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే కర్ణాటకలో వచ్చేటువంటి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ లోపలికి చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది అప్పటి వరకు అయితే ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది తర్వాత ఇప్పటికే
अंत आचितूचि अड़ आलोचि पोंगिरेड्डी श्रीनिवास रेड्डी तो पाटगा बीआरएस नुंची कोंत असंतृप्तुलु कूडा बयटिकि वच्चेटुवंटि अवकाशं उन्नदि दांट्लो भागंगा खम्मंलो విద్యార్థి నాయకుడు పిడమర్తి రవి కూడా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో రానున్నట్లుగా సోషల్ మీడియాలో అయితే వార్తలు హల్చల్ చేస్తా ఉన్నాయి. ఇట్లా చాలా మంది ఇప్పటికే జూపల్లి కృష్ణారావు ఆత్మీయ సమ్మేళనంతో ఖమ్మంకొచ్చి మరి పొంగిరెడ్డిని కలిసిపోవడం జరిగింది. ఇట్లా చాలా మంది ఇంకా ఈ కర్ణాటక ఎన్నికల తర్వాత నేను తీసుకునే నిర్ణయంపైన బీఆర్ఎస్ అసంతృప్తులు నా వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఒత్తిడి తెస్తా ఉన్నారు అటు కాంగ్రెస్కి సంబంధించి, ఇటు బీజేపీకి సంబంధించి. మా పార్టీలో చేరుతున్నాడు అంటే మా పార్టీలో చేరుతున్నాడు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి వరకు తన నిర్ణయాన్ని మాత్రం చెప్పలేదు, దాటేస్తూ వస్తూ ఉన్నారు. అయితే జాతీయ స్థాయి రెండు పార్టీల పెద్దలు, జాతీయ స్థాయి లీడర్లు కూడా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితోటి ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో, 10 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ స్థానాన్ని నాకు అప్పగించాలి అని ఆయన ఏ డిమాండ్ అయితే చేస్తున్నాడో ఆ డిమాండ్కు ఒప్పుకునేటువంటి ఆలోచనలో జాతీయ స్థాయి లీడర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మొత్తానికి అయితే కర్ణాటక ఎన్నికల తర్వాతనే ఏ పార్టీలో చేరే చెప్తా. అది కర్ణాటక ఎన్నికలు 13వ తారీఖున రిజల్ట్ రాబోతూ ఉన్నది వచ్చే నెల. ఆ 13వ తారీఖు తర్వాతనే ఏ పార్టీలో చేరనున్నది చెప్తా అంటూ కూడా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. నేడు రంజాన్ ముస్తాబ్ అయినటువంటి మసీదులు ప్రత్యేక నమాజులు చేయనున్నటువంటి ముస్లింలు స్క్రాప్ మాయం పైన చర్యలై పోలీసులకు ఫిర్యాదు చేయని వైనం. మున్సిపాలిటీ ఉన్నతాధికారులు చేతులెత్తేశారా? ప్రభుత్వ నిబంధనలు వర్తించేవేమో. వైరా మున్సిపాలిటీ కార్యాలయంలో భద్రపరిచినటువంటి స్క్రాప్ ఇనుము స్వచ్ఛ రిక్షాలు మాయం చేసినటువంటి ఇంటి దొంగల పైన నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కనీస చర్యలు కరువైనాయి. ఈ విషయం 2 నెలల క్రితమే బహిర్గతమైన కనీసం వాటి గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారు. మున్సిపాలిటీ అధికారుల సహకారంతోనే ఇలా జరిగిందని, దీనిపై ఎవ్వరు కనీసం పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తున్నది, ఉన్నతాధికారులు స్క్రాప్ మాయం పైన చేతులు ఎత్తేశారా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇక్కడ జరిగే అవినీతి అక్రమాలకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనిపించని టన్నుల కొద్ది స్క్రాప్, స్వచ్ఛ రిక్షాలు, వీటిపైన చర్యలు తీసుకుంటలేరంటూ కూడా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు వచ్చే పార్టీలను నమ్మద్దు, వెన్నంటి ఉండే బీఆర్ఎస్ను ఆదరించాలి, నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు సండ్ర మంత్రి పువ్వాడ, కార్యకర్తలే బలం బలగం ఎమ్మెల్యే సండ్ర. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి, వానలు పడ్డాక వెట్టూరిగా సద్వినియోగం చేసుకుంటారు. ఇప్పటికే రైతులు అరిగోసలు పడుతున్నారు, తొందరగా ధాన్యం కేంద్రాలను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే అమ్ముకొని జర నిమ్మలంగా ఉంటారు. వరంగల్ జిల్లాకు సంబంధించి వీడని గ్రహణం కలగానే గిరిజన యూనివర్సిటీ నెరవేరని విభజన హామీ, ములుగు జిల్లాలో ఏర్పాటుకు శ్రీకారం, 9 ఏళ్లుగా ముందుకు సాగని వైనం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుంటి సాకులు, భూ కేటాయింపుల్లోనే అసలైన కిరికిరి, మండిపడుతున్నటువంటి విద్యార్థి లోకం. ఏదో ఉన్నది ఇక, దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు ములుగు జిల్లా వాసుల పరిస్థితి ఆరైంది. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు విభజన హామీల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు స్థలం ఇవ్వండి మేము కడతామని, వాళ్ళు మేము ఇచ్చేసినాం ఇంకా మీరు నిధులు కేటాయిస్తలేరని చెప్పేసి వీళ్ళు, ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైన ఒకరు నెపం వేసుకోవడంతో గడిచిపోతూ ఉన్నది. ఏదైతే పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసింది, కేటాయించింది. ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ల క్రితమే యూనివర్సిటీ ఏర్పాటైంది. కానీ తెలంగాణ లోపల మాత్రం గిరిజన, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా, కొత్తగా ఏర్పాటైనటువంటి ములుగు జిల్లా లోపల ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఇందుకు ఘట్టం ఆలయ సమీపంలో 337 ఎకరాల భూమి సేకరించినట్లుగా పేర్కొన్నారు. 2019 విద్యా సంవత్సరం నుంచి ములుగు జిల్లా జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు ముందుగా భావించారు. కానీ రాష్ట్ర స్థల కేటాయింపు చేపట్టలేదని కేంద్రం పేర్కొంటుండగా, కేంద్రమే తెలంగాణపైన సవత్తల్లి ప్రేమ చూపిస్తున్నదని చెప్పేసి రాష్ట్ర నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేంద్ర రాష్ట్ర వ్యవహారాల తీరుతోటి ములుగు జిల్లా వాసులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇది భూ కేటాయింపుల్లోనే అసలైన కిరికిరి ఉన్నది అంటూ కూడా ఒక వార్త అయితే ఉన్నది. ఇక అవిశ్వాస రగడ ఇంకా
ఇది పొగులపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ పైన తిరుగుబాటు నిధులు సహాయం చేశారనే ఆరోపణలు ఒక్క సమావేశం లేకుండానే మూడేళ్ళు పూర్తయినాయి మొదలైన బుజ్జగింపుల పర్వం ఇది వ్యవసాయ సహకార సంఘాల పరిస్థితి దానిపైన ఇక్కడ అంతటా అవిశ్వాస తీర్మానాలు అయితున్నాయి ప్రీతిది ఆత్మహత్య ప్రధాన కారకుడు మెడికో సైఫ్ సిపి ఏవి రంగనాథ్ వెల్లడి బరువు బాధ్యత అధికారులదే 49 కిలోల సరుకు పైన అవగాహన కల్పించాలి వచ్చే నెల 1వ తేదీ 1/2 కిలో కోత విధిస్తామని ప్రచారం చేయండి మార్కెట్ అధికారులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు కలెక్టర్ ప్రావీణ్య సూచన ఎన్మామల మిర్చి యార్డ్ తనికి మిర్చి పరిశీలిస్తున్నటువంటి కలెక్టర్ ప్రావీణ్య ఈ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి వ్యూహాత్మక అడుగులు రూట్ మార్చిన ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం వెదిరేకుల నోరు మూయించేలాగా సీఎం తో భేటీ అభివృద్ధి పనులకు వెంటనే కేసీఆర్ ఆమోదముద్ర హర్షం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే అనుచర వర్గం ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం అండతో తన అనుచరులు కుమారుడు అవినీతి పాల్పడుతున్నారని వచ్చే ఎన్నికల్లో అబ్రహం గెలవరంటూ వ్యతిరేకులు ముమ్మరంగా ప్రచారాలు చేశారు ఒకానొక సందర్భంలో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్ అబ్రహంకు దక్కదని ప్రచారం కావడం ఆ వెంటనే పలువురు ఆశావాలు దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ఆరంభించారు అయితే వీరి ప్రయత్నాలకు చిక్కబెట్టడానికి తన పంతాను మార్చారు తనను వ్యతిరేకిస్తున్న వారి నోలు మూయించేలాగా అడుగులు ముందుకు వేస్తున్నారు ఆలంపూర్ నియోజకవర్గంలో కొత్త మండలం ఎర్రవల్లి ఏర్పాటు కావడం తన పుట్టినరోజు ఉండడంతో ఎమ్మెల్యే అబ్రహం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా ఆత్మీయ సభల ఇన్ఛార్జి రవీందర్రావు తన కుమారుడు అజయ్తోడు కలిసి హైదరాబాద్ వెళ్ళి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు వివాదాలకు దూరంగా ఉండే ఎమ్మెల్యే అబ్రహం అని సీఎం కేసీఆర్ పేర్కొనడంతో పాటుగా నియోజకవర్గంలో చేపట్టాల్సినటువంటి మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు సంబంధించి ఆమోద ముద్ర వేశారు దీంతో ఎమ్మెల్యే వ్యతిరేకుల ప్రయత్నాలకు చెక్కుపడినట్లేనని పలువురు పేర్కొంటున్నారు రైతులకు న్యాయ సాయం వరపర్తి సీనియర్ సివిల్ జడ్జి రజని ధాన్యం కొనుగోళ్లలో మోసం సహించం జిల్లాలో 190 కొనుగోలు కేంద్రాలు తూకంలో చిన్న తేడా వచ్చిన చర్యలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటర్ జాబితా పగడ్బందీగా చేపట్టాలి తొలగించిన పేర్లను క్షుణ్ణంగా పరిశీలించాలి నారాయణపేట కలెక్టర్ కె శ్రీహర్ష ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమక్ష నేడు ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు సర్వం సిద్ధం మసీదుల వద్ద ఏర్పాట్లు పూర్తి పోలీస్ శాఖ భారీ బందోబస్తు మసీదుల వద్ద సందడే సందడి రంజాన్ పర్వదినానికి సంబంధించి మహబూబ్ నగర్కు అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎంపీనా ఎమ్మెల్యేనా వివేక్ బరిలో నిలిచేనా ఏ బరిలో నిలిచేనో కన్ఫ్యూజన్లో బీజేపీ క్యాడర్ పెద్దపల్లి ఎంపీ కానీ కొందరు ఎమ్మెల్యేగా అంటూ మరికొందరు పలు నియోజకవర్గాల్లో తిరుగుతున్న మాజీ ఎంపీ ఈసారైనా సరైన నిర్ణయం తీసుకునేనా వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేటందుకు నేతల్లో ఉత్సాహం పరుగులు పెడతా ఉన్నది చాలామంది ఆశావాలు ఇప్పటికే తమ నియోజకవర్గాలను కన్ఫర్మ్ చేసుకొని ఆత్మీయ సమ్మేళనాల పేరుతోటి అక్కడ జరుగుతున్నటువంటి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పెళ్లిళ్ళు ఏదైతే ఫంక్షన్లకు ఏదైనా జరిగిన సంఘటనలు జరిగినప్పుడు ఆయా నియోజకవర్గాల లోపల కలియ తిరుగుతూ ఉన్నారు వాళ్ళ బాగోగులు నియోజకవర్గ ప్రజల బాగోగులు హాస్పిటల్ల చుట్టూ తిరుగుకుంటా చురుగ్గా పాల్గొంటున్నారు టికెట్లు కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళే మాకే టికెట్ వస్తుందని కొందరు ఇంకొంతమంది నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను పోటీ చేస్తాం మేమే పోటీ చేస్తాం అంటూ కూడా బాటంగానే చెప్పుకో తిరుగుతున్నారు అయితే పెద్దపల్లి మాజీ ఎంపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మరి ఎంపీగా పోటీ చేయాలన్నా ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలి పెద్దపల్లి పార్లమెంటు బరిలో నిలబడితే అటు పార్లమెంటు బరిలో నిలబడాలా లేకుంటే అసెంబ్లీకి వెళ్ళాలా అనేటువంటి ఆలోచన లోపల ఆయన చూస్తున్నట్టుగా ఆలోచన చేస్తున్నట్టుగా ప్రచారం అయితే ఉన్నది ఇంతకు వివేక్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తాడో తెలియక ఆ పార్టీలో ఆయన వెనుక తిరుగుతున్న వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాడు మరి ఈసారైనా సరైన నిర్ణయం తీసుకుంటాడా లేదా అనేది కూడా వేచి చూడాలి ప్రకృతి విపత్తులు రైతుల పాలిట శాపంగా మారిన ఆరు గాలం కష్టపడి పండించినటువంటి పంటలు కోతకు వచ్చిన దశలో ప్రకృతి కన్నీర చేస్తూ ఉన్నది దీంతో ఈ ఏడాది కూడా రైతుల కంట కన్నీర మిగిలింది అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడితే లాభాలు దేవుడెరుగు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతన్నలు లబోదిబోమంటున్నారు ఇప్పటికే చీడపీడల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల నెత్తిన ఈదురుగాళ్ల రూపంలో మరో పిడుగుపడింది
గురువారం సాయంత్రం భారీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మామిడి పంట పెద్ద మొత్తంలో నేలరాలింది. మరికొన్ని చోట్ల కోతకు వచ్చిన వరి నేల కొరిగింది. కల్లాలల్లో ఆరబోసినటువంటి వడ్లు గాలికి చెల్లచెదురుగా కొట్టుకుపోయాయి. నువ్వులు మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులు కూడా ఈదురుగాల బీభత్సానికి తీవ్రంగా నష్టపోవడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాల లోపల తీవ్ర స్థాయి నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు అధికారులు. ఇట్లా ఊహించని ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మొత్తంగా ఈదురుగాల బీభత్సం సృష్టించింది. ఇక జిల్లా వ్యాప్తంగా నేలరాయినటువంటి మామిడి, విరిగిన కరెంటు స్తంభాలు, కూలిన చెట్లు, కొట్టుకుపోయిన రేకులు, వరి, మొక్కజొన్న, నువ్వుల పంటలకు తీవ్రమైనటువంటి నష్టం, ఆందోళన రైతులు. ఎస్ఆర్ఎస్పి నీళ్లు చివరికి అందలే, వరికి అందలే. ఇక ధ్వంసమైన కాల్వల లైనింగు, మధ్యలోనే నిలిచిన మరమ్మత్తు పనులు, కాల్వను పరిశీలించినటువంటి అధికారులు. వామో బ్లాస్టింగ్లు, భయాందోళనకు గురైన పిఎస్సి సిబ్బంది రోగులు, ముందస్తు సమాచారం ఇవ్వని కాంట్రాక్టర్ ఆలస్యంగా వెలుగులోకి. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ముచ్చట. ఇక నిజామాబాద్కు సంబంధించి మంజీరా నదిలో ఇసుక దోపిడీ, నిఘా లోపంతో అక్రమ దందా, మాఫియాకు కౌన్సిలర్ల అండ, టిప్పర్కు 10,000 మామూలు ఇస్తేనే స్టేషన్ సరిహద్దు దాటాలి, నిత్యం 10ల సంఖ్యలో జిల్లా కేంద్రానికి రవాణా. జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించే మంజీరా నదిని ఇసుక మాఫియా కుళ్ళబొడుస్తూ ఉన్నది. ప్రభుత్వం అధికారికంగా ఇసుక రీచ్లు కేటాయించకపోయినా డెవలప్మెంట్ పనుల పేరిట ఇసుకను తవ్వేస్తున్నారు. బోధనకు చెందినటువంటి అధికార పార్టీ కౌన్సిలర్లతో పాటుగా ఇంకొంతమంది ఇసుక ఉపాధిగా మారింది. పేరుకు డెవలప్మెంట్ పనుల పేరుతోటి తవ్వకాలు జరుపుతూ కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. దీనికి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు అధికారులతో చేతులు కలిపి మొత్తంగా ప్రభుత్వానికి గండి కొట్టేటువంటి కోట్ల రూపాయల లోపల గండి కొడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. 2 సంవత్సరాల నుంచి బోధనలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అసలు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా పొరుగునున్నటువంటి మహారాష్ట్రలో మంజీరా తవ్వకాలకు అనుమతి ఇవ్వగా స్థానిక ప్రజాప్రతినిధికి వాటా ఇవ్వలేదని లారీలను అడ్డుకుంటున్నారు. దీంతో మహారాష్ట్ర నుంచి మంజీరా ఇసుక రాకపోకలు నిలిచిపోయినాయి. దీన్ని సొమ్ము చేసుకునేందుకు బోధన్ నిజామాబాద్కు చెందినటువంటి ఇసుక వ్యాపారులు కూడబరుక్కొని మంజీరా నది లోపల తవ్వకాలు చేస్తున్నారు. లారీకి టిప్పర్కు 10,000 రూపాయలు మామూలు ఇస్తేనే ఆ స్టేషన్ సరిహద్దు దాటుతున్నటువంటి పరిస్థితి. ఇక ప్రజాప్రతినిధులు అందరిని ఆహ్వానించాలి. కలెక్టర్ జితేష్ వి పాటిల్, బాల నేరస్తులు పరారి, ఆ 4 కోసం గాలింపు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. అంతర్జాతీయ క్రీడాకారుల వేదిక నిజామాబాద్, వేసవి సెలవులు వృధా చేయొద్దు, ఎమ్మెల్యే గణేష్. ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అన్నదాత పైన వర్షం పడగా నిర్మల్ జిల్లాలో ఈదురుగాల బీభత్సం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలోనూ ప్రభావం. మామిడి తోటకు తీవ్ర నష్టం, విరిగిపడిన కరెంటు స్తంభాలు, ప్రధాన రోడ్లపైన పడిపోయినటువంటి చెట్లు. ఓట్లాడగడానికి రాలేదు, ఆత్మీయంగా పలకరించడానికే వచ్చా, అభివృద్ధి కోసం ప్రశ్నించాలి కానీ అడ్డుపడద్దు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మంత్రి ఐక్యరెడ్డికి నిరసన సేక, ఏదో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని చెప్పేసి, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని చెప్పేసి నిన్న బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇంద్రకరణ్ రెడ్డిని అడ్డుకున్నారు. కేసీఆర్ కుటుంబ పాలనను తరిమి కొట్టాలి, కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్న బీఆర్ఎస్, బూత్ స్థాయిలో కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలి, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, అసెంబ్లీ శక్తి కేంద్ర ఇన్ఛార్జీలతోటి సమీక్ష. ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి. ఇక భారతీయ జనతా పార్టీలో గుప్పమన్న విభేదాలు, కేంద్ర మంత్రి పురుషోత్తం సాక్షిగా వాగ్వాదాలు. ఇక అన్ని పార్టీలలో ఉన్న ఈ పంచాయతీలు, ఇవి తెలంగాణలోని అన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవి.